ఏంటంటే ఒక మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చేసానమాట. చికెన్ టొమాటో కర్రీ ఫ్రై, సారీ కర్రీ కాదు ఫ్రై. సో ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ. బిగినర్స్కి అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, లేకుంటే వంట నేర్చుకుంటాము ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకైనా సరే ఈ రెసిపీ చాలా మంచిగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఏం అవసరం లేదు, మన ఇంట్లో మామూలుగానే ఉన్నవి అన్నమాట. అందరూ చేసుకుంటారు ఈ ప్రాసెస్లో. నేనైతే జస్ట్ కొంచెం చూ చెప్దాంలే ఏముంది చెప్ప వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. సో యా, ఇంకా ఈ వీడియోలో యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నా, కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం అనమాట. సో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అయింది ఏంటి అని అనుకోకుండా నేనైతే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే వీడియో మొత్తం కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా శుభ్రం కడుక్కోవాలన్నమాట. మంచిగా వాటర్తోనే నీట్గా కడుక్కున్నాక ఉప్పు వేసేసి మంచిగా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మనం మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది అనమాట, ముక్క కూడా చాలా మంచిగా ఉంటుంది. మనకి చికెన్ తొందరగా ఉడికిపోతుంది కూడా. తర్వాత ఇందులో కొంచెం కర్డ్ కూడా వేసుకొని, థిక్ కర్డ్ అనమాట, కొంచెం వాటరీగా ఉంటుంది కదా అలా వేసుకోవద్దు, కొంచెం గడ్డలాగా ఉంటుంది కదా అదైతే వేసుకొని మంచిగా చికెన్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ అయితే సూపర్గా టెండర్గా అయిపోతుంది అనమాట. తర్వాత మనం చికెన్కి ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నాము అంటే కనుక ఫస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో ఉంటుంది. సో యా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, మనము ఇలా ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తాము అనుకుంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది అనేది ఫస్ట్ లెక్కలోకి వస్తుంది అనమాట. నాకైతే నా మైండ్ నేనైతే అలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మనకు సపోర్టివ్గా ఉండాలి. ఇలాంటి ఛానల్, ఒక ఛానల్ మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే మన హస్బెండ్ అయినా మన ఫ్యామిలీ అయినా సరే మనకు సపోర్టివ్గా ఉంటేనే మనం ఒక ఛానల్ని స్టార్ట్ చేయొచ్చు. దాని మీద మనకి ఎటువంటి ఇదైనా ఉన్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. సో ఇప్పుడైతే మంచిగా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకుంటున్నాం అనమాట. మనకి ఫ్రెష్గా దంచుకోవడం వల్ల మనకి మన చికెన్ టేస్ట్ అనేది కొంచెం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మన చికెన్కి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేనైతే ఫస్ట్ అయితే దంచుకుంటున్నాను, లేదు అంటే మీరైతే మిక్సీ పట్టేసుకోవచ్చు మంచిగా కొంచెం సాఫ్ట్ పేస్ట్ లాగా మంచిగా బరకగా, లేదంటే ఎలా అంటే అలా మీ ఇష్టం అండి. అలాగా మంచిగా దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే, కొంచెం టొమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకైతే రెసిపీ అయితే అన్నీ రెడీ అనమాట. ఫస్ట్ ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మన చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నాము అనే క్లారిటీ మనకైతే ఉండాలి. లేదు మనం ఒక ఇన్ఫర్మేషన్, లేదంటే ఒక సైన్స్, ఒక లేదంటే టెక్నాలజీ, లేదంటే బ్లాగ్స్ చేస్తున్నామా, ఇవంతా మనకైతే మైండ్లో ఒక పాయింట్ అయితే ఉండాలన్నమాట. లేదు ఏదో వీడియోలు చేస్తాము పెట్టేస్తాము ఏముంది అనుకుంటే మాత్రం అసలు కుదరదండి. ఒక పర్ఫెక్ట్గా ఒక మంచిగా వీడియో ఎడిటింగ్ చేయాలి, దాన్ని పర్ఫెక్ట్గా మంచిగా యూట్యూబ్లో పెట్టాలి అదనమాట. లేదు అంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఛానల్ అంటే ఇవంతా మన మెమొరీస్గా ఉంటాయి కదా అని అనుకుంటే ఇట్స్ ఓకే, అది మీ ఇష్టం. నా ఉద్దేశానికి మనం యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే ఒక మంచి కంటెంట్ అనేది చాలా మంచిగా అవసరం అనమాట. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాము, ఆయిల్ వేసేసాము ఫస్ట్. అయితే ఇప్పుడు మనం తాలింపు గింజలు అనమాట, మసాలా గింజలు. సో చికెన్కి అయితే ఈ మసాలాలు మనకి ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, సారీ ఇలాచి, ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి కదా అన్నాను కదా అని మార్చేయొద్దండి. మార్చడం వల్ల మన చికెన్ టేస్ట్ అంతా మారిపోతుంది, ఆ స్మెల్ మారిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా మారిపోతుంది. మనం ఒక ఏదైనా ఒక రెసిపీ చేస్తున్నామంటే దాన్ని కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాం కదా. సో తర్వాత ఫస్ట్ అయితే ఈ చికెన్, సారీ, ఆ జీడిపప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఏంటంటే ఇప్పుడు తాలింపులోనే వేసేసి ఉంచేసాను, మీరు అలా కాకుండా ఫస్ట్ ఆయిల్ వేసుకుంటారు కదా, ఆయిల్ వేసేసుకున్నాక ఈ జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక తీసేసేయండి. లాస్ట్లో మనము చికెన్ రెసిపీ తింటాం కదా, మనం అన్నంతోనైనా దీంతో తింటాం కదా, అప్పుడు జీడిపప్పు వేసేసుకొని మంచిగా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయినాక మనం ఇందులో కొంచెం కరివేపాకు, మన తాలింపు ఉంది కదా ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా, కరివేపాకు అన్నీ వేసేసుకొని చూసారా ఎట్లా అవి మంచిగా పేలుతున్నాయి కదా. సో యా, థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మంచి తొందరగా ఏదో ఒక కంటెంట్ చేసాము, ఫటాఫట మంచిగా ఎడిటింగ్ చేసేసి యూట్యూబ్లో వేసేసాము, అమ్మాయ్య పని తేలిపోయిందిరా బాబు, తలనొప్పి లేదు ఇంకా నిద్రపోయామన్నట్టు కాదు,
ఏదైనా వీడియో తీసామంటే ఓకే, దానికి ఒక ఒక పేపర్ మీద అయితే రాసేసుకోండి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏం సంగతి అనేది మాత్రం పేపర్ మీద రాసుకొని దాన్ని యూట్యూబ్లో మంచిగా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. వీడియో చేసిన తర్వాత కూడా ఆ క్లారిటీ, ఇది మనకి మంచిగా వైరల్ అవుతుంది లేదు అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. లేదు వైరల్ అవ్వలేదు అనేది కూడా మీకు సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. వైరల్ అవ్వకపోయినా సరే మంచిగా చేసాము అనే సాటిస్ఫాక్షన్ అయితే మీకైతే ఉంటుంది. సో యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ పక్క రెసిపీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం తాలింపు అంతా వేసేసాం కదా, కరివేపాకు అదంతా మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడైతే ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా స్లైస్లా కట్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మనం తర్వాత మన మ్యారినేట్ చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి ఫస్టే ముందు బయట పెట్టుకోవాలి. తర్వాత ఎందుకంటే అంత కూలింగ్గా ఉన్నప్పుడు దాన్ని వండినా సరే మన గ్యాస్ వేస్ట్ అవుతుంది, తప్పితే ఇంక వేరే ప్రయోజనం అయితే ఉండదు. సో ఇప్పుడైతే మనం దంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, మంచిగా దంచుకున్న దాన్ని ఇప్పుడైతే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాక టొమాటోస్, టొమాటో చికెన్ అంటే మరి టొమాటో మెయిన్ ఉండాలి కదా, సో అందుకని అనమాట మంచిగా టొమాటో వేసుకొని మంచిగా టొమాటోస్ కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక లాస్ట్లో మనం చికెన్ అయితే యాడ్ చేస్తామన్నమాట. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాం, అయిపోయింది. ఏవో మామూలు వీడియోస్ పెడుతున్నాము, ఇట్స్ ఓకే, కానీ వైరల్ అవ్వట్లేదు. ఏంట్రా బాబు వ్యూస్ రావట్లేదు, 20 వస్తున్నాయి, 30 వస్తున్నాయి, 1-2 ఇట్లా వ్యూస్ వస్తున్నాయంటే అసలు టెన్షన్ పడొద్దండి, మైండ్లోకి అసలు తీసుకోవద్దు. మన పని మనం చేస్తున్నాం, మిగతాదంతా దేవుడి మీద వదిలేయాలి. ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మారిపోయింది అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకైతే వస్తుంది. సో అందుకని నేనైతే ఈ విషయం చెప్తున్నా, యూస్ రావట్లేదు, ఎందుకు వైరల్ అవ్వట్లేదు అంతా కూడా మైండ్లోకి తీసుకుని స్ట్రెస్ అయితే తీసుకోవద్దు అసలు. అయ్యో రెసిపీ చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇప్పుడైతే టొమాటోస్ వేసేసాం కదా, టొమాటోస్ వేసినాక ఫ్రై అయినాక మన పెరుగులోన నెక్స్ట్ ఉప్పులోన మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం కదా, అదైతే మనం ఇప్పుడు తాలింపు వేసేసేయాలి. తాలింపు వేసాక మంచిగా ఫ్రై అవ్వాలండి చికెన్ అయితే. ఫస్ట్ తాలింపులో టొమాటోస్ వేసాం కాబట్టి, తర్వాత చికెన్ వేస్తున్నాం కాబట్టి చికెన్ అయితే మంచిగా ప్రాపర్గా కుక్ అవ్వాలి. లేదు అంటే చికెన్ అయితే కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. సో కొంచెం దగ్గరుండి మంచిగా ఫ్రై చేయండి. కొంచెం ప్యాన్ అనేది కొంచెం పెద్దగా, కొంచెం వెడల్పుగా ఉన్న తీసుకుంటే మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది చికెను, మనకి అది ఉడకడం కూడా ఈజీగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే తొందరగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, లేదా మనం ఇంకా ఎక్కువగా మన ఛానల్ గ్రో అవ్వాలి అంటే షార్ట్స్ అండి. ఇప్పుడు షార్ట్స్ అయితే చాలా మంచిగా వైరల్ అవుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వచ్చారు, చాలా మంచిగా పెరుగుతున్నారు అనమాట. అంటే షార్ట్స్ వల్ల నేను గమనించింది ఏంటంటే షార్ట్స్ వల్ల మనకు ఒక షార్ట్ పెడితే అది వైరల్ అవుతుంది అంటే మినిమం ఒక వీడియోకి 2-3 లేదంటే 5, అది ఇంకెక్కువ వైరల్ అయితే ఒక 10 ఇట్లా పెరుగుతూ వస్తున్నారు. సో నా అభిప్రాయం ఏంటి అంటే షార్ట్స్ పెట్టడం వల్ల మన ఛానల్ ఎక్కువ గ్రో అవుతుంది అనమాట. సో ఇదైతే నేను చెప్పేది అనమాట, మన ఛానల్ ఎక్కువగా గ్రో అవ్వాలి, మంచిగా ఎక్కువ ఇది ఉండాలి అంటే షార్ట్స్ అనేది చాలా మంచి కీ పాయింట్ అనమాట. సో ఇప్పుడైతే మన రెసిపీకి వచ్చేద్దాం. మన రెసిపీలో ఇప్పుడైతే కొంచెం పసుపు, కారం, నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ కొంచెం ఉడుకుతుంది కదా, ఆ ఉడికినాక లాస్ట్ చికెన్ అయితే మనకి ఇప్పుడు ఒక 30 అట్లా మీడియం టు హై మధ్యలో ఉంచేసి మనం ఉడికించుకుంటాం కదా, అప్పుడు ఉడికాక తర్వాత మన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మంచిగా ఫ్రై అయిపోతే చాలు, మనకి రెసిపీ అయితే అయిపోతుందండి. లాస్ట్లో నేను అయితే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మసాలాలన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట, మా మామయ్య తయారు చేశారు. ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా ఇవన్నీ కూడా మా మామయ్య తయారు చేసినవి అనమాట. సో లాస్ట్ ఇప్పుడైతే మన కొత్తిమీర వేసేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం చికెన్ అంతా కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మన రెసిపీ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుందండి. మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అయితే. ఇంకా నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, మీరు చూడండి, మీకు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతాయి, మంచిగా కుదురుతాయి కూడా ఆ రెసిపీస్ అయితే. సో ఇంకో పాయింట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసిన తర్వాత ఒక మంచి కెమెరా కొనేయాలి, ఒక మంచి ఫోన్ కొనేయాలి వీడియోస్ కోసం అనేసి మాత్రం అసలు అనుకోవద్దండి. ఛానల్ స్టార్ట్ చేయండి ఓకే, బట్ ఇట్లాంటివంతా ఫస్ట్ అయితే ఖర్చు అయితే అసలే వద్దు. మన ఛానల్ ఎట్లా మెచ్యూర్ అవుతుంది, ఎట్లా గ్రో అవుతుందని మనకు అసలు తెలియనే తెలియదు. అదంతా మన లక్, నెక్స్ట్ ఇంకా మనం ఎట్లాంటి వీడియోస్ చేస్తూనే మన దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, దానికోసం వీడియోస్ చేయండి, మంచిగా పోస్ట్ చేయండి, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తూ
ఉండండి. దాని తర్వాత మీకు అది గ్రో అవుతూ ఉండగానే మీరు కెమెరా అయినా లేకపోతే స్మార్ట్ ఫోన్ అయినా ఏదైనా మంచి క్లారిటీ ఉన్న కెమెరా అయినా కొనొచ్చు. అంటే ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ అలా ఎక్కుతూ ఉండొచ్చు అనమాట. నేచర్ మొత్తానికైతే మన రెసిపీ రెడీ అండి. దీంతో మంచిగా ఒక టొమాటో రసం లేదంటే ప్లెయిన్ రసం మిరియాల రసం దాంతో ట్రై చేయండి, భలే టేస్టీ ఉంటుంది. సో అదన్నమాట సంగతి. మొత్తానికైతే చికెన్ టొమాటో ఫ్రై రెసిపీ అయితే అయిపోయింది. మంచిగా దాన్ని రైస్తోని రసంతో అట్లా ట్రై చేయండి. తర్వాత నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ గురించి, నేను ఫేస్ చేసిన పాయింట్స్ నేనైతే చెప్పాను. కొత్తగా నేనైతే ఏం నేర్చుకోలేదండి, అంటే కొత్తగా ఏం నేర్చుకోలేదని చెప్తున్నాను అనమాట. నేను ఫేస్ చేసిన పాయింట్సే, నేను నా మైండ్కి ఏ పాయింట్స్ అయితే అయ్యాయో అవే చెప్పాను అనమాట ఈ వీడియోలో. అయితే మొత్తం వీడియో మొత్తం చూడండి, వీడియో మొత్తం చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క రెసిపీ ఒక పక్క యూట్యూబ్ గురించి అలా చెప్పాను అనమాట, అందుకనే నేను చెప్తున్నా. సో వీడియో మొత్తం ఎలా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కొంత సో అదన్నమాట సంగతి. కొంచెం ప్రశాంతంగా ఉండండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మంచిగా యూట్యూబ్ వీడియోస్ పెట్టండి క్లారిటీగా అంతా కూడా. బాయ్ బాయ్.